హైదరాబాద్ నగర శివార్లోని రామచంద్రపురం దగ్గర టూ వీలర్ భీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న ఓ కుటుంబాన్ని వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వాహనానికి నెంబర్ ప్లేట్ కూడా లేదని పోలీసులు గుర్తించారు. ప్రమాదం తర్వాత వాహనదారుడు బాధితులను ఆసుపత్రికి తరలిస్తుండగా మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి. రాధాకృష్ణ, ఈ ఘటన నిన్న ఉదయం జరిగింది. 10 గంటలకు సుమారు 10 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుకుతుండగా కూడా ఒకే కుటుంబాన్ని ఒక టూ వీలర్ మీద వచ్చినటువంటి వ్యక్తి ఢీకొట్టాడు. అయితే వీళ్ళందరూ కూడా గండెమ్మ టెంపుల్ స్థానికంగా ఉంటుంది ఆలయం, ఆ ఆలయ సందర్శనకు కూడా వెళ్తున్నారు. అయితే రోడ్డు దాటుతున్నప్పుడు ఆ స్పీడ్ గా వచ్చినటువంటి వ్యక్తిని వీళ్ళు గమనించకపోవడం, ఆ స్పీడ్ గా వచ్చినటువంటి వ్యక్తికి కూడా నెంబర్ ప్లేట్ కూడా లేదు, చాలా రెక్లెస్ గా కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అతని నెంబర్ ప్లేట్ లేకపోవడం వల్ల ప్రస్తుతం సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని అదుపుకునే కూడా ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీలోని నలుగురికి కూడా తీవ్ర గాయాలయ్యి వాళ్ళకు ఆసుపత్రిలో కూడా చికిత్స జరుగుతుంది. ఘటన పైన సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు, ఆర్తీపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సాయి.